అందరికీ నమస్కారం. భారత్ టుడే ప్రేక్షకులకు రాంబాబ్స్ కిచెన్కి స్వాగతం. మనం ఈ రాంబాబ్స్ కిచెన్ ద్వారా ఈ సమ్మర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఈ సమ్మర్కి వచ్చేటువంటి ప్రాబ్లం నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు, అదేవిధంగా సమ్మర్లో ఎలాంటి భోజనం చేయాలి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఆ భోజనం ద్వారానే మనకి ఈ సమ్మర్లో వచ్చేటువంటి ప్రాబ్లం నుంచి మనల్ని కాపాడుకుంటూ నెక్స్ట్ మనకు వచ్చేటువంటి వానాకాలానికి కూడా మన శరీరాన్ని ప్రిపేర్ చేసుకునే విధంగా మన డైట్ ఉండాలన్నమాట. వాటన్నిటి గురించి డిస్కస్ చేసుకుంటూ ఒక రెండు హెల్దీ ఐటమ్స్ కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈ ఎపిసోడ్లో కూడా మనం రెండు హెల్దీ ఐటమ్స్ చూస్తున్నాం. ఒకటి కార్న్ సలాడ్, ఇంకోటి కుకుంబర్ సలాడ్. ఇవి రెండు కూడా మనకి ఈ సమ్మర్కి తయారు చేసుకున్నట్టయితే హ్యాపీగా మనకి టేస్ట్తో పాటు ఈ సమ్మర్కి కావాల్సినటువంటి పోషకాలన్నీ అందుతాయి. అదేవిధంగా మనకి ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం మన బాడీ కూడా కూల్ అవుతుంది అన్నమాట. ఎస్పెషలీ ఈ సమ్మర్లో మనం అతి చల్లని పదార్థాలు తీసుకోవచ్చు. చాలామంది సమ్మర్ అనగానే అతి చల్లని పదార్థాలు అంటే బాగా ఫ్రిడ్జ్లో పెట్టి లేకపోతే టోటల్గా ఐస్ వేసి తీసుకుంటారు. అవి చాలా తప్పు. ఎందుకంటే మన స్టమక్లో ఒక టెంపరేచర్ ఎప్పుడు మెయింటైన్ అవుతూ ఉంటుంది డైజెస్ట్ సిస్టంలో. ఆ టెంపరేచర్ కానీ తగ్గింది అంటే మళ్ళీ ఆ టెంపరేచర్ రీచ్ అయ్యేదాకా ఆల్మోస్ట్ 1 అవర్ మనం తీసుకున్న ఆహార పదార్థాలు ఏమి డైజెస్ట్ అవ్వకుండా అలా స్టమక్లోనే ఉండిపోతాయి జీర్ణాశయంలో. దీనివల్ల అవి పులిసిపోవటము లేకపోతే వాటిలో ఉన్న పోషకాలు నాశనం అవటం జరుగుతాయి. దానివల్ల మనం తీసుకున్న పదార్థాలు ఉన్నట్టు పోషకాలు మన శరీరానికి ప్రాపర్గా అందక అవి సరిగా జీర్ణం కాక మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ లేకపోతే దానివల్ల ఉపయోగమే ఉండదు అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఇట్లా కుండల్లో కానీ అంటే ఇట్లా కుండల్లో కానీ కూజాలో కానీ మనం నీళ్లు ప్రిజర్వ్ చేసుకుంటే ఒక 1-2 అవర్లు చల్లగా అవుతాయి. ఈ వాటర్ తోటి మనం జ్యూసెస్ చేసుకున్నా పానీయాలు చేసుకున్నావా అన్నీ ఈ టెంపరేచర్ని అంటే మన రూమ్ టెంపరేచర్ మీద చాలా తక్కువ టెంపరేచర్కి ఇది తక్కువ పడిపోతుంది. ఎందుకంటే ఈ కుండ వల్ల దీంట్లో ఉన్నటువంటి పోరస్ వల్ల ఇది ఆక్సిడేషన్ లాగా అంటే ఆక్సిజన్ బాగా రిసీవ్ చేసుకొని మనకి చల్లదనం అనేస్తుంది. ఈ చల్లదనం సరిపోద్ది. అట్ ది సేమ్ టైం మనం ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవటం చాలా మంచిది. ఎక్కువ లిక్విడ్స్ అంటే మనకి రాగి అంబలు కానీ, బటర్ మిల్క్ కానీ, లేకపోతే బెల్లం పానకం కానీ, లేకపోతే ఆంపన్న కానీ, లేకపోతే వట్టి వేరు తో చేసినటువంటి షర్బత్ కానీ, ఉసిరికాయ అంటే ఆమ్లా షర్బత్ కానీ, నన్నేరి అంటే సుగంధ పాలతోటి, లేకపోతే షడంగ పానీయము, లేకపోతే దబ్బాకు మజ్జిగ, ఇలా డిఫరెంట్గా మనం పానీయాలు చేసుకొని సమ్మర్కి తీసుకుంటే ఈ సమ్మర్లో మనం కోల్పోయినటువంటి మైక్రోన్యూట్రియంట్స్, ఎస్పెషల్లీ ఖనిజ లవణాలన్నింటినీ భర్తీ చేసుకుంటా, అదేవిధంగా విటమిన్ సి ఉన్న రిచ్ ఉన్న ఫుడ్ కూడా తీసుకుంటే మనకి చక్కగా ఈ సమ్మర్లో మనం హ్యాపీగా ప్రాబ్లం నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా పుచ్చకాయ కానీ ఇట్లా తీగల్లో కాసేటువంటి వెజిటేబుల్స్తోని కూర చేసుకోవటం అంటే బీరకాయ కానీ, సొరకాయ కానీ, పొట్లకాయ కానీ, దోసకాయ కానీ వీటితోటి ఎక్కువ ఆ కూరలు చేసుకోవటం అంటే ఈజీగా అరగాలి, బాడీకి చలవ చేయాలి. అలాంటి పదార్థాలు ఎస్పెషలీ బీరకాయ కానీ సొరకాయ వాటిలో మనకి ఈజీగా అరుగుతాయి, అదేవిధంగా మన బాడీకి చలవ చేస్తుంది. అప్పుడప్పుడు మనం ఈ సొరకాయ బీరకాయ కానీ లేకపోతే ఈ యొక్క బూడిద గుమ్మడికాయ ఈ జ్యూసెస్ కూడా కొబ్బరి నీళ్ళతో కలిపి తీసుకున్నట్టయితే మనకి మంచిగా కావాల్సినటువంటి పోషకాలన్నీ మినరల్స్ అన్నీ అంది మనకి సమ్మర్కి చక్కగా మన బాడీ తయారవుతుంది. అట్ ద సేమ్ టైం మన కిడ్నీస్ ఫంక్షనింగ్ కూడా బాగా జరిగి మన యూరిన్ కూడా బాగా జారీ అయ్యి రక్తం కూడా ఆల్కలైన్గా తయారవుతుంది, అంటే రక్తం కూడా శుద్ధి అవుతుంది, లివర్కి కూడా చాలా మంచిది. అదేవిధంగా మనం తీసుకునే ఫుడ్ లివర్ ఫంక్షనింగ్ బాగా జరిగేటట్టు అండ్ కిడ్నీస్ ఫంక్షన్ బాగా జరిగేటట్టు హార్ట్కి కూడా బాగా మేలు చేసే విధంగా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం మజ్జిగ అనేది చాలా మంచిదండి. మన కిచెన్ అనేది ఒక అమృతం లాంటిది. దాంట్లో కొంచెం నిమ్మరసం కానీ, కరివేపాకు కానీ వేసుకొని, కొంచెం సైంధవ లవణం వేసుకొని తీసుకోవటం, లేకపోతే కరివేపాకు వేసుకొని తీసుకోవటం, ఇలా కరివేపాకుని లేత కరివేపాకుని కూడా మనం నమిలినట్టయితే మనకి చెమట నుంచి ఉపశమనం ఉంటుంది. అట్ ద సేమ్ టైం కరివేపాకుని నీడలో ఎండబెట్టుకొని దానికి కొంచెం నల్ల జీలకర్ర, కొంచెం మావులు జీలకర్ర 2-3 కలిపి మనం ఆవు నేతిలో వేపి ఒక పౌడర్ చేసి పెట్టుకొని మనం అప్పుడప్పుడు బటర్ మిల్క్లో ఈ సమ్మర్లో తీసుకుంటున్నట్టయితే ఈ సమ్మర్కి మనకు వచ్చేటువంటి పొక్కులు కానీ, ముఖ్యంగా చెమటకాయల నుంచి మనకి ఉపశమనం ఉంటుంది. అదేవిధంగా వేపాకు చిగుళ్ళని కానీ, వావిలాకు చిగుళ్ళు కానీ మనం వేడి నీటిలో వేసుకొని స్నానం చేసినా కూడా మనకి ఈ సమ్మర్కి మన స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా, ఎస్పెషల్లీ చెమటకాయలు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం ఎక్కువ ఎండలో తిరగకుండా
నీడపట్టునే ఉండేటట్టు, అంటే ముఖ్యంగా మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం 4:00 దాకా మనం నీడపట్టునే ఉండేటువంటి పనులు చూసుకోవటం, 4 పైనే బయటికి రావటం, లేకపోతే పొద్దున 12 లోపలే పనులు ముగించుకొని మనం ఆఫీస్లో కానీ లేకపోతే ఇళ్లలో కానీ ఉండేవస్తే మనకి వడదెబ్బ నుంచి మళ్ళీ మనం కాపాడుకోవచ్చు. ప్రజెంట్ డేస్లో మనకి ఎక్కువ కాంక్రీట్ జంగిల్ అయిపోయినట్టు వల్ల ప్రతిదీ కూడా అర్బనైజేషన్, ఈవెన్ విలేజెస్ కూడా అర్బనైజేషన్ అయినందువల్ల చెట్లన్నీ చాలా తగ్గిపోయి ఉన్న చెట్లు కూడా ఆర్నమెంటల్ చెట్లు, ఒకప్పుడు మనకి రావి చెట్లు చింత చెట్లే ఉండేవి, ఇప్పుడు వాటన్నిటిని కొట్టేసి ఆ స్థానంలో హరితవనం అని చెప్పేసి హరితహారం అని ఎన్నో మొక్కలు పెంచుతున్నప్పటికీ అవన్నీ కూడా మనకి ఒక ఆర్నమెంటల్గా ఉంటున్నాయి, కానీ అవి పెద్ద గాలి వీస్తే పడిపోయేటట్టు ఉంటాయి, కానీ అంత పెద్ద చెట్లైనా కూడా మామూలుగా చింత చెట్టు, ఈ రావి చెట్టు, ఈ యొక్క పాత రోజులు ఈ సీక్రెట్ ప్లాంట్స్ అంటారు అంటే ఈ యొక్క పవిత్ర వృక్షాలు అంటారు, అవి గాల్లోకి ఆక్సిజన్ కంటెంట్ బాగా రిలీజ్ చేస్తాయి, వాతావరణాన్ని చల్లపరుస్తాయి, అంటే ఉష్ణతాపాన్ని నుంచి ఈ యొక్క భూమిని కాపాడేటువంటి చెట్లని తగ్గించేస్తున్నాం మనం. అవన్నీ కూడా మన పెద్దవాళ్ళు ఎంతో ఆలోచించి ఆ రోజుల్లోనే వేసారు, కానీ ఈ రోజుల్లో ఇంకా వాటికి డబుల్ వేయాల్సింది, వాటిని చాలా వరకు తగ్గిస్తున్నాం. కాబట్టి మన శరీరాన్ని ఆ ఉష్ణతాపం ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి దానికి తగ్గట్టు మన భోజన వ్యవస్థ కానీ మన జీవనశైలి కానీ ఉండాలి. ఓకే అండి, ఈరోజు మనం ముందుగా కాన్స్ ఎలా అడగాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాన్స్ ఎలా అడగాల్సిన పదార్థాలు, కాన్స్ 1 కప్, టమాటో ముక్కలు 1/2 కప్, ఆనియన్స్ 1/2 కప్, పల్లీలు 1/2 కప్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, సైంధవ లవణం రుచికి సరిపడినంత, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్. కాన్స్ ఎలా అడగాల్సిన పదార్థాలు చూసాం కదండి. దీంట్లో కాన్స్ ఈజీగా అరిగితే మంచి ప్రోటీన్ అండ్ పల్లీలు, ఇది కూడా చాలా మంచిది, అండ్ ఉల్లిపాయ కూడా ఈ ఒక్క సమ్మర్కి చాలా మంచిది. టమోటా జ్యూస్ కూడా మనం అప్పుడప్పుడు తాగుతుంటే, దీని రామ మూలగా అంటాం, ఇది తాగుతుంటే మనకి గుండెకి చాలా మంచిది, బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, ఎస్పెషల్లీ క్యాన్సర్ లాంటి జబ్బులు రాకుండా మనల్ని కాపాడుతుంది, అండ్ కిడ్నీ ఫంక్షనింగ్కి చాలా మంచిది. అట్ ది సేమ్ టైం మనొక బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది అనమాట దీనికి. దీంట్లో కావంటే అప్పుడప్పుడు మనం కొంచెం సైంధవలను కొంచెం మిరియాల పొడి వేసుకొని అప్పుడప్పుడు తెలుసుకుంటున్నట్టయితే మన బాడీ ఫంక్షనింగ్ బాగా జరిగేటట్టు చూస్తుంది అనమాట. అంటే ఏదైనా కూడా అతిగా తీసుకోకుండా ఒక లిమిటెడ్గా మనకు కావాల్సినంత తీసుకుంటే అన్నీ కూడా ఆరోగ్యం చేకూరుస్తాయి. పెప్పర్ కూడా చాలా మంచిది మనకి. ఇది చాలా సింపుల్ ఐటమ్ అండ్ ఈజీగా అయిపోయేది. ఇప్పుడు మనం దీనికి తయారీ విధానంలోకి వెళ్ళిపోతాం. ముందుగా కాన్స్ని మనం ఉడకబెట్టుకుందాం. వేసుకొని వాటర్ యాడ్ చేసుకున్నాం. ఇది వేడైన తర్వాత వేసుకున్నాం. ఈ లోపల మనం ఈ స్టవ్ కూడా వెలిగించుకొని పల్లీలు వేపుకుందాం. ఈ కాన్స్ని బాయిల్ చేసుకున్నాం. అండ్ ఈ యొక్క పల్లీలు కూడా లైట్గా రోస్ట్ చేసుకుందాం. రోస్ట్ చేసుకొని చల్లార్చుకున్న తర్వాత సగంని పొడిలాగా అంటే కోర్స్ లాగా మనం చేసుకుందాం. సగం వచ్చి మనం యాస్ చేస్గా మనం ఈ యొక్క సలాడ్లో యాడ్ చేసుకుందాం. ఈ పల్లీలని ఎప్పుడు డైరెక్ట్గా తినకూడదు అండి, రోస్ట్ చేసుకున్న తర్వాత కూడా పైత్యం చేస్తుంది, అందుకని కొంచెం బెల్లంతో తినాలి, లేకపోతే దీన్ని స్ప్రౌట్స్ లాగా అంటే మొలకెత్తి నానబెట్టుకొని తినొచ్చు, లేకపోతే మొలకెత్తిన తర్వాత ఎండబెట్టి చేసుకొని తినొచ్చు. దీన్ని మామూలుగా మనకి కాజు ఇలాంటి రిచ్ ఫుడ్స్, బాదం అన్నీ చాలామంది ఎఫర్ట్ చేయలేరు కాబట్టి వాళ్ళందరికీ కూడా దాంట్లో ఎలాంటి ఆల్మోస్ట్ పోషకాలు ఉంటాయి ఆ పోషకాలన్నీ కూడా దీంట్లో ఉంటాయి. దీన్ని మామూలుగా ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎఫర్టబుల్ కాబట్టి ఖచ్చితంగా దీన్ని అప్పుడప్పుడు మన డైట్లో చేర్చుకున్నట్టయితే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ స్కిన్కి వీటన్నిటికి కూడా చాలా మంచిది. ఇది వీలైతే వీటిని స్టీమ్ చేసుకుంటే ఇంకా మంచిది. బాయిల్ మీద మనకు స్టీమర్ కానీ ఉంటే పల్లీలు వేగిపోయినాయి, దీన్ని స్టవ్ ఆఫ్ వేసుకుంటున్నాను. వేసి ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం దాన్ని స్కిన్ తీసేసి కొంచెం ఏమో మనం మిక్సీ పట్టుకొని కోర్స్ లా చేసుకుందాం. కొన్నిటిని యాసిడ్గా కలుపుకుందాం. ఇది బాయిల్ అయ్యేదానికి మనకి ఒక 6 to 8 మినిట్స్ ఉంది. మనకి కాన్స్ కూడా ఉడిగిపోయినాయి, పల్లీలు కూడా స్కిన్ తీసి పెట్టుకున్నాం. ఈ పల్లీల్ని ఒక 1/2 లైట్గా రోస్ట్ చేసుకుందాం. లైట్గా కోర్స్ లాగా మనం పౌడర్ లాగా కొట్టుకుందాం. కోర్స్ లాగా అంటే ఇట్లా చేసి పెట్టుకున్నాం. నెక్స్ట్ మనం ఈ యొక్క కాన్స్ని ఇట్లా ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని దీనికి ఉల్లిపాయ
ఆప్షన్ ఉల్లిపాయ కానీ టమాటా అనే ఆప్షన్ వద్దనుకుంటే వేసుకోకపోయినా పర్లేదు. ఓన్లీ మనం పెప్పరు, నిమ్మరసం, సాల్ట్ వేసుకుని సరిపోద్ది. కాకపోతే నేను కొంచెం టేస్ట్ కోసం ఇవన్నింటిని యాడ్ చేసుకుంటున్నాను. టమాటాస్ కూడా, నెక్స్ట్ ఈ యొక్క గ్రౌండ్నట్, ఈ పల్లీల పొడి, కొంచెం పల్లీలు వేసి, నెక్స్ట్ దీనికి పెప్పర్ వేసి నిమ్మరసం కూడా పిండుకుందాం. నిమ్మరసం కూడా పిండి ఫైనల్గా కొంచెం సాయంత్రం లవణం కూడా వేసి అన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకున్నాం. కొంచెం పల్లీలు కూడా అక్కడక్కడ మధ్య మధ్యలో మనకి పళ్ళకి తగులుతుంటే ఈ పల్లీలు, ఈ పౌడర్ అంతా కూడా దీనికి పట్టుంటుంది. పెప్పర్ ఇదంతా కూడా అక్కడక్కడ మనకి క్రంచీగా ఈ పల్లీలు కూడా తగులుతుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఓకే అండి, కార్న్ సలాడ్, కమ్మని కార్న్ సలాడ్ తయారైపోయింది. ఇప్పుడు మనం ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకుందాం. ఫైనల్గా దీన్ని కొంచెం ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆలివ్ ఆయిల్ కూడా ఆప్షన్ మనకి. యా, కమ్మన్ స్మెల్ వస్తుందండి అన్నీ కలిపి. ఓకే, అయిపోయింది ఇది. ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. పై నుంచి కొంచెం గ్రౌండ్నట్ తోటి గార్నిష్ చేసుకుందాం. ఓకే అండి, ఈ సమ్మర్కి ఎంతో హెల్దీ అయినటువంటి కార్న్ సలాడ్ తయారైపోయింది. దీని టేస్ట్ చూసే ముందు తయారు చేసే విధానం మరి ఒక్కసారి చూసేద్దాం. ముందుగా కార్న్స్ ఉడకబెట్టుకోవాలి. తర్వాత పల్లీల్ని డ్రై రోస్ట్ చేసుకొని చల్లార్చుకున్న తర్వాత స్కిన్ తీసి కొంచెం పల్లీల్ని కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. కొన్ని పల్లీల్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానికి ఈ ఉడకబెట్టుకున్నటువంటి కార్న్స్, ఉల్లి ముక్కలు, టమాటో ముక్కలు, పల్లీల పొడి, పల్లీలు, మిరియాల పొడి, నిమ్మరసం, సాయంత్రం లోనం ఒకదాని తర్వాత వేసి బాగా కలుపుకొని ఫైనల్గా ఆలివ్ ఆయిల్ కూడా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మని కార్న్ సలాడ్ తయారవుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసాం కదండి. ఇప్పుడు దీని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. వావ్, ఎక్సలెంట్ అండి, చాలా ఎమ్మీగా ఉంది నిజంగా. మనకి ఆ పెప్పర్ కానీ ఆ పల్లీలు ఒక మసాలా కలిసి ఈ కార్న్లో ఉన్న స్వీట్నెస్, ఈ టమోటో, అక్కడక్కడ మనకి ఆ పల్లీ క్రంచీగా అండ్ ఉల్లిపాయ కూడా తగులుతూ చాలా చాలా బాగుందండి. రియల్గా చాలా సింపుల్. మీరు సాయంత్రం పిల్లలు వచ్చినాక లేకపోతే మీరు కూడా చేసుకొని చక్కగా తిన్నట్టయితే టేస్ట్తో పాటు ఈ సమ్మర్కి మనకి చక్కగా శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. నేను మీ పిల్లలు కానీ అందరూ కూడా ఇంటిల్లిపాది దీన్ని ఎక్సలెంట్గా, అంటే ఇంటిల్లిపాది దీన్ని చక్కగా చాలా ఇష్టంగా తింటారు. ఓకే అండి, చూసారు కదా ఈ కార్న్ సలాడ్. నెక్స్ట్ ఐటమ్ కుకుంబర్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కుకుంబర్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: కుకుంబర్ 2, పెరుగు 1 కప్, ఉల్లితరుగు 1/2 కప్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, సోయి కూర పిడికెడు, పుదీనా కొంచెం, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, సాయంత్రం లవణం రుచికి సరిపడినంత. కుకుంబర్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. కుకుంబర్, ఇది కీరదోసకాయ అంటాం. మనం అనుకున్నట్టే ఈ సమ్మర్లో ఇలా తీగల్లో కాసేటువంటి పదార్థాలు తీసుకున్నట్టయితే చక్కగా మనకి బాడీ చలవ చేయటమే కాకుండా ఈ కుకుంబర్ ఇంకా మనకి హార్ట్కి చాలా మంచిదండి. బ్లడ్ని తినేదానికి దీంట్లో పొటాషియం పుష్కలంగా ఉన్నందువల్ల కార్డియోవాస్కులర్ సిస్టమ్కి బలాన్ని చేకూరుస్తుంది. అట్ ద సేమ్ టైం బ్లడ్ తినేందువల్ల గుండె ఫంక్షన్, అంటే హార్ట్ ఫంక్షన్ చక్కగా వచ్చేదానికి పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం డయాబెటిక్ వాళ్ళకి కూడా చాలా మంది, అంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఉన్న పడంగా పెరగకుండా ఇది చూస్తుంది. మన దీని సలాడ్స్ రూపంలో, అట్ ద సేమ్ టైం దీని చట్నీస్ కూడా చేసుకుంటారు మన మన సైడ్, లేకపోతే మన యాసిడ్స్గా పచ్చిదాన్ని కూడా మనకి ఈ సమ్మర్లో మనకి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. దీన్ని పైన స్కిన్ చేసి మనం తింటాం, చాలామంది చూస్తూనే ఉంటాం. దాంతో ఉప్పు కారం అద్దుకొని తింటుంటారు, లేకపోతే మిరియాల పొడి వేసుకొని తింటుంటారు పైన, లేకపోతే కొంచెం సాల్ట్ కూడా చల్లుకొని తింటుంటారు. ఏదో ఒక రూపంలో దీన్ని మనం తీసుకుంటున్నట్టయితే ఈ సమ్మర్లో మనకి చక్కగా బాడీ చలవ చేయటమే కాకుండా మనకు కావాల్సినటువంటి ఈ యొక్క ఖనిజ లవణాలను కూడా శరీరానికి బాగా వంట పడతాయి. ఖచ్చితంగా ఈ సీజన్లో మనం ఈ కీరదోసకాయని మన వంటల్లో లేకపోతే మన డైట్లో చేర్చడం చాలా
ముఖ్యం. అట్ ద సేమ్ టైం పుదీనా కూడా మనకి డైజెషన్కి చాలా మంచిది, బ్లడ్ ప్యూరిఫైర్, ఎస్పెషల్లీ బ్లడ్ని ఆల్కలైన్ మార్చేదానికి. అండ్ సోయ్ కూర అంటే సోప్ కూర, ఇది కూడా మనకి డైజెషన్కి చాలా మంచిది, బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది అండ్ చలవ చేస్తుంది కూడా ఈ సోప్ కూర. అండ్ పెప్పర్, జీరా పొడి ఇవన్నీ కూడా డైజెషన్కి చాలా మంచిది, యాస్టీస్ మనకి బాడీని చలవ చేస్తాయి, మనకు కావాల్సినట్టు పోషక విలువలు అన్నీ కూడా అందిస్తాయి, ఎస్పెషలీ వైటమిన్స్ శరీరానికి చక్కగా అంది, మనకి యాక్టివ్గా ఉండేదానికి అండ్ మనకి ఇమ్యూనిటీ పవర్ పెరిగేదానికి ఇది చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ ఎండాకాలంలో మనకి మజ్జిగ పెరుగు కంపల్సరీగా చేర్చుకోవాలి, మజ్జిగ చాలా మంచిది. కాబట్టి అప్పుడప్పుడు రైతాస్ని ఈ విధంగా చేసుకుని రైతా లాగలితే ఇట్లా సలాడ్ లాగా మనం చేసుకొని తిన్నట్టే దానికి ఈ కార్డ్స్ కూడా యాడ్ చేసుకుంటే దానికి టేస్ట్తో పాటు దీంట్లో కాల్షియం కూడా వెరీ రిచ్ ఇన్ కాల్షియం. మనకి ఎవరికైతే మిల్క్ వల్ల కొంతమందికి లాక్టిక్ యాసిడ్ ఇంటాలరెన్స్ ఉంటుంది, వాళ్ళకి మిల్క్ తీసుకోగానే వాళ్ళకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి, కాబట్టి అలాంటి వాళ్ళు మిల్క్కి గుడ్ సబ్స్టిట్యూట్ పెరుగు ఇంకా మజ్జిగ చాలా మంచిది. మిల్క్లో మనకి ఎలాంటి పోషకాలు ఉంటాయి, కాల్షియం, ప్రోటీన్ అంతా అదంతా కూడా ఈ యొక్క పెరుగులో ఉంటే ఇంకా పెరుగులో దానికంటే ఎక్కువ మనకి మంచి పోషకాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సమ్మర్లో మనం ఇలాంటివి చేసుకొని తీసుకున్నందువల్ల అంటే డైట్లో కంపల్సరిగా ఏదో ఒక రూపంలో కీర్ని ఇట్లా పెరుగుని ఇట్లాంటి కాంబినేషన్స్ తీసుకున్నందువల్ల మనకి ఆ టేస్ట్ని జోడించి ఇప్పుడు తీసుకున్న యాడ్ చేసినటువంటి అన్ని ఐటమ్స్ పెప్పర్ కానీ జీలకర్ర కానీ అండ్ సోయ కూర కానీ అంటే సోంపు కూర కానీ పుదీనా కానీ నిమ్మరసం కానీ పెరుగు కానీ దీంట్లో వాడుతుంట కీర్ దోస ఎవ్రీథింగ్ వెరీ గుడ్ ఫర్ ద బాడీ, ఎస్పెషలీ ఫర్ ఇన్ దిస్ సీజన్ అంటే ఈ యొక్క సమ్మర్కి బాడీని చలవ చేసేదానికి. ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్తా, దీని గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా మనం కీర దోసని చెక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకుంటాను. ఓకే, అంటే ఫుల్గా చెక్క తీసి కొంచెం చిన్న చిన్నగా మనకి బాగా నవలేదానికి వీలుగా చిన్న చిన్న పీసెస్లాగా దీన్ని కట్ చేసుకున్నాము. నేను ఇప్పుడు కొంచెం ఆనియన్స్, కొంచెం పుదీనా, కొంచెం కీర దోస ముక్కలు వేసి దీన్ని పేస్ట్ చేసుకుందాం. దీనికి కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. పెరుగుని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని కొంచెం సాఫ్ట్గా చేసుకుందాం. దీనికి ఇక పుదీనా, ఆనియన్, కుకుంబర్ పేస్ట్ని కలిపేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మిక్స్ చేసుకొని దీనికి మనం సోయ్ కూర కొంచెం అండ్ ఆనియన్స్ అండ్ ఈ యొక్క కుకుంబర్ మనం కట్ చేసుకున్నటువంటి ఈ కీర దోస ముక్కలు, దీనికి పెప్పర్, మిరియాల పొడి, రోస్ట్ చేసుకున్న పొడి చేసుకున్న జీరా అండ్ దీనికి సరిపడా సైందవలోన, ఫైనల్గా నిమ్మరసం. ప్రాపర్గా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకుంటే మనకి ఈ యొక్క కుకుంబర్ సలాడ్ తయారైపోయినట్టే. ఎవరైనా పెరుగు వద్దు దీంట్లో అంటే కార్డ్స్ వద్దు అనుకుంటే పీనట్ కార్డ్స్ అంటే మనకి ఈ యొక్క వేసన గింజల్ని బాగా నానబెట్టుకొని దానికి మిల్క్ తీసుకొని దాంతో కూడా కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఆ పీనట్ బటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే వద్దనుకుంటే పీనట్ బటర్ చేసి యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే బాదం మిల్క్ లేకపోతే బాదం కట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఈ మిల్క్ వద్దు అంటే మిల్క్ ప్రోడక్ట్స్, డైరీ ప్రోడక్ట్స్ వద్దు అనుకుంటే లేకపోతే ఈ విధంగా చేసుకున్నా పర్లేదు. అంటే చాలామంది ఈ రోజుల్లో
మీ డైరీ ప్రోడక్ట్స్ని తగ్గిస్తున్నారు కాబట్టి అంటే వేగాన్ రూపంలో వాళ్ళకి మటుకు కంపల్సరిగా ఇది వద్దనుకున్న వాళ్ళు ఆ విధంగా వాళ్ళు పీనట్ బటర్ కానీ లేకపోతే పీనట్ కార్డ్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆల్మండ్స్ కానీ లేకపోతే కాజు కానీ లేకపోతే సోయా అవి వాళ్ళకి రీప్లేస్ చేసుకోవచ్చు, లేకపోతే నా యాజ్ యూజువల్గా పెరుగు వేసుకోవచ్చు. పెరుగు ఇంకా కొంచెం ఎక్కువ కావాలనుకున్న ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే తక్కువగా ఉంటే తక్కువ వేసుకోవచ్చు. ఇంకా కుంకుమర ముక్కలు దీంట్లో ఇంకా క్యారెట్ తుని వేసుకోవచ్చు. ఇంకా కొన్ని కొన్ని వెజిటేబుల్స్ని వాళ్ళు బాయిల్ చేసుకొని వాటిని స్టీమ్ చేసుకొని బ్రోకలీ అలాంటివి కూడా దీనికి ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటే ఇంకా హెల్త్తో పాటు టేస్ట్కి కూడా చాలా బాగుంటాయి. ఓకే అండి, ఇప్పుడు దీన్ని నేను ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటాను. పైనుంచి కొంచెం పుదీనా, కొంచెం సోయి కొత్తోటి సోమ్ కొత్తోటి గార్నిష్ చేసుకున్నాం. ఓకే అండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ కుకుంబర్ సలాడ్ తయారైపోయింది సమ్మర్కి. దీన్ని టేస్ట్ చూసే ముందు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. కుకుంబర్ సలాడ్ తయారు చేసే విధానం, ముందుగా కీర దోసని తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్ పెరుగుని తీసుకొని ఆ పెరుగుని బాగా స్మూత్గా తయారు చేసుకోవాలి. ఒక మిక్సీ గిన్నెలో కొంచెం ఉల్లి ముక్కలు పుదీనా కీర ముక్కలు వేసుకొని కొంచెం పేస్ట్ లాగా చేసుకొని ఈ పెరుగు కలుపుకొని బాగా కలిసిన తర్వాత దానికి సోయి కూర, ఉల్లి తరుగు, మిగిలిన కీర దోసకాయ ముక్కలు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, సైంధవలోను, నిమ్మరసం ఒకదాని తర్వాత వేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని పైన సోయి కూరతోటి పుదీనాతోటి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మని మరియు ఆరోగ్యకరమైనటువంటి కుకుంబర్ సలాడ్ తయారవుతుంది. ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసాం కదండి, ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా కమ్ముగా ఉందండి మనకి ఆ పుదీనా, ఆ సోయగూరు ఫ్లేవరు, అట్ ది సేమ్ టైం ఆ జీలకర్ర మిరియాల ఫ్లేవర్స్ అన్నీ కలిపి ఆ కుకుంబరు అండ్ ఆనియన్ కూడా క్రంచీగా తగులుతా చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా దీన్ని మన ఆఫ్టర్నూన్ లంచ్లో దీన్ని ఒక డైట్గా తీసుకున్నట్టయితే చాలా చాలా టేస్ట్తో పాటు ఈ సమ్మర్కి మన బాడీ కూల్ అవటమే కాకుండా ఈ సమ్మర్లో మనకు స్వెట్ వల్ల కోల్పోయినటువంటి మినరల్స్ అన్ని మన శరీరానికి అంది ఆరోగ్యంగా, ఎస్పెషల్లీ హార్ట్కి అండ్ బ్లడ్ కూడా ప్యూరిఫై అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే అండి, చూసారు కదా ఈ ఎపిసోడ్లో ఎంతో టేస్టీ టేస్టీ అండ్ వెరీ సింపుల్ అండ్ హెల్దీ టూ ఐటమ్స్, ఒకటి కార్న్ సలాడు, ఇంకోటి కుకుంబర్ సలాడు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారని ఇంకా మీ ఐడియాస్ తోటి ఇంకా టేస్టీగా ఇంకా హెల్దీగా తయారు చేసుకుంటాను ఆశిస్తూ ఇంతటితోటి ఈ ఎపిసోడ్కి సెలవు తీసుకుందాం. మరొక ఎపిసోడ్లో మరొక రెండు ఆరోగ్యకరమైన వంటలతోటి మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.